మార్నింగ్ ఆల్ అండ్ ఆన్ హైదరాబాద్ మిత్రులందరూ, ముఖ్యంగా ఈ రియాలిటీకి సంబంధించిన వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. మీరందరూ మంచుకుంటేనే ఈ ప్రభుత్వం మంచుకుంటుంది. ఈ ప్రభుత్వం మంచుకుండాలంటే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిందే. వేదిక మీద ఒకళ్ళ పేరు ఇల్లు వాళ్ళు కాదు, కానీ అందరూ మిత్రులు. మా అనిలన్న, మీ అందరి పక్షాన మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఒక శాసనసభ్యుడిగా తను అడగకుండా అన్నీ మీ తరపున అడిగాడు. కాబట్టి అనిలన్నకు, రాజశేఖర్ అన్న, అదే రకంగా కుటుంబ సభ్యులందరూ, మీడియా మిత్రులు, మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా నా ఆడబిడ్డలకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలుపుకుంటూ, యథార్థంగా ఈ ఓపెనింగ్కి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాల్సి ఉండే. ఢిల్లీలో ఈ పార్లమెంటు సీట్లు ఫైనలైజేషన్ కారణంగా సెంట్రల్ కమిటీ రాత్రి మీటింగ్ అయింది, మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా మీటింగ్ ఉంది. సో నువ్వు వెళ్ళి సీనన్నా అని చెప్పడం జరిగింది. మీ కోరికలన్నీ కూడా డీటెయిల్గా విని మళ్ళీ వాటిని పరిష్కార మార్గం ఏంటో కనుక్కోవడానికి కూడా మనం ఒక కంక్లూజన్ వచ్చి మళ్ళీ మీ అందరిని కూడా పిలిచి ఒక గెట్ టుగెదర్ లాగా పిలిచి దాంట్లో షార్ట్అవుట్ చేసుకుందామని చెప్పడం జరిగింది. హైదరాబాద్ గురించి, హైదరాబాద్ యొక్క ప్రత్యేకతను గురించి ఈ రాష్ట్రంలో కానే కాదు, దేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు హైదరాబాద్కున్న నేము, ఈ బ్రాండు, ఇదంతా మీరు తీసుకొచ్చింది. డెఫినెట్గా నేను ఏం చెప్తున్నంటే, మనీ అంటే ఈ డబ్బు అనేది సర్క్యులేషను. ఈ సర్క్యులేషన్ ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రియాలిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎంత డబ్బు ఎవరికున్నా అది పార్క్ చేయగలిగే ఏకైక ప్లేసు రియాలిటీ అండ్ ల్యాండ్స్. ఈ రియాలిటీకి సంబంధించిన దాంట్లో మీరు ఎంత ఎర్న్ చేసి ఎంత గ్రో అయితే ఈ రాష్ట్రానికి అంత మంచి జరుగుతుందని బలంగా నమ్మే వాళ్ళల్లో నేనొక్కడిని. కాబట్టి దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఈరోజు వచ్చిన ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీతో ఏదో మిమ్మల్ని వ్యాపారస్తులకు చూసో మీరు ఏదో ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్మునికి లాక్కుంటున్నారనో ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. కరెక్ట్గా మేము అధికారంలోకి వచ్చి మీ అందరి దీవెనలతో డిసెంబర్ 9 నాడు ఛార్జ్ తీసుకున్నాం. ఈరోజు అంటే కరెక్ట్గా ఈరోజుకి 3 మంత్స్ కంప్లీట్ అయింది, 90 డేస్. ఈ 3 మంత్స్లో ఈ జంక్షన్లో దీదాన్ గవర్నమెంట్లో ఏమేమి జరిగాయి, వాళ్ళు చేసిన ఇబ్బందులు ఏముంది, వాళ్ళ యొక్క నడవడికేంటి, దీంట్లో ప్రజలకు సంబంధించింది ఏ రకంగా ఫోర్గోయారు, ఎవరో కొద్ది మందిల వ్యక్తులకే బెనిఫిట్ వాళ్ళు ఎలా చేశారు అనేది మేము అవగాహన చేసుకోవటానికి టైం పట్టిందే తప్ప రియాలిటీ పక్షాన రియాలిటీలని, వారి వ్యవస్థని ఏదో ఇబ్బంది పెట్టాలనో ఇబ్బంది పెట్టాలని అనుకోవటమో ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను.